వ్యూవర్స్ ఈ వీడియోలు మిస్ కాకుండా ఉండాలి అంటే మీరు సబ్స్క్రైబ్ బటన్ని ప్రెస్ చేయండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ టు ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ ఇంగ్లీష్ మీడియం ఆంధ్రప్రదేశ్. డియర్ స్టూడెంట్స్, కరోనా బాగా విజృంభిస్తున్నటువంటి యొక్క ఈ సందర్భంలో ఆఫ్లైన్లో మనకు ఎట్లాగూ క్లాసెస్ లేవు, ఓన్లీ ఆన్లైన్లోనే క్లాసెస్ జరుగుతున్నాయి. కాబట్టి సిలబస్ ఎక్కువగా ఉంటే పిల్లలు ఇబ్బంది పడతారు అనేటువంటి ఒక ఉద్దేశంతో కొంచెం సిలబస్ తగ్గించాలని ఇంటర్మీడియట్ బోర్డ్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ 30% సిలబస్ని డిలీట్ చేయడం జరిగింది. ఇక్కడ 30% సిలబస్ అంటే ఏదో 2-3 యూనిట్స్ తీసేస్తే బాగుండేది, కానీ మీకున్నటువంటి యొక్క ఫస్ట్ ఇయర్లో 10 యూనిట్స్ ఉన్నాయి. 10 యూనిట్స్ ఉంటాయి, ఏమి తగ్గవు, కానీ ప్రతి యూనిట్లో నుంచి కొన్ని టాపిక్స్ని డిలీట్ చేశారు. అలా 30% చేశారు. సో ఆ డిలీటెడ్ టాపిక్స్ ఏమిటి అనేటువంటిది ఇక్కడ మీకు ఈ వీడియోలో మీకు డిస్కషన్ చేస్తాను. అంటే ఒక్కొక్క యూనిట్లో నుంచి కొన్ని కొన్ని టాపిక్స్ని డిలీట్ చేశాడు. ఆ డిలీట్ అయినా మీరు చదవాల్సిన అవసరం లేదు, మిగిలిన టాపిక్స్ అన్నీ మీరు చదువుకోవాల్సిందే. సో ఈ సంవత్సరం వాళ్ళకు మాత్రమే వర్తిస్తుంది, నెక్స్ట్ ఇయర్ వాళ్ళకు పనికిరాదు. ఎందుకంటే అప్పటి వరకు కరోనా పోతుంది కాబట్టి నెక్స్ట్ ఇయర్ వాళ్ళు ఇవి కూడా చదువుకోవాలి. ఈ ఒక్క సంవత్సరం మీ వరకు మాత్రమే కరోనా సందర్భంగా మీకు ఆ 30%ని డిలీట్ చేయడం జరిగింది. ఆ యూనిట్స్ ఏమిటి ఇంటర్మీడియట్ ఇంగ్లీష్ మీడియం వారికి అనేది ఈ వీడియోలో మీకు చూపిస్తాను. జాగ్రత్తగా చూడండి, వీడియో మొత్తం కంప్లీట్గా చూడండి. చూసిన వాళ్ళు ఈ వీడియోని లైక్ చేయండి. చూద్దాం, బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఆంధ్రప్రదేశ్ ఫస్ట్ ఇయర్ 30% డిలీటెడ్ టాపిక్స్ సిలబస్ అండ్ ఎకనామిక్స్ ఫస్ట్ ఇయర్. సో ఇందులో మీకు 10 యూనిట్స్ ఉంటాయి. ఇది అఫీషియల్గా మీకు వచ్చినటువంటి యొక్క ఈ వీడియో ఇది, ఎందుకంటే ఎవరో చెప్తే వచ్చేది కాదు, అఫీషియల్గా ఇంటర్మీడియట్ బోర్డు ఆంధ్రప్రదేశ్ నుంచి మీకు అఫీషియల్గా వచ్చినటువంటిది. సో దాని నుంచే మీకు ఈ వీడియో అప్లోడ్ చేస్తున్నాం మేము. అందుకని చాలా జాగ్రత్తగా, ఈ టాపిక్స్ అన్నీ జెన్యున్గా ఉంటాయి. అవి ఏమేమి ఉంటాయి అనేది ఒకసారి ఈ వీడియోలో చూద్దాం. యూనిట్ 1, ఇందులో ఏమేమి డిడక్షన్ చేశాడు, డిలీటెడ్ డిలీషన్స్ ఉన్నాయి ఇవన్నీ. అంటే ఫస్ట్ యూనిట్ ఇంట్రడక్షన్ అనేటువంటి ఒక యూనిట్. ఇందులో ఫస్ట్ యూనిట్ వెల్ఫేర్ డెఫినేషన్, స్కేర్సిటీ డెఫినేషన్, ఈ 2 డెఫినేషన్స్ ఉన్నాయి. ఇంకా 3 డెఫినేషన్సే ఉంటాయి. ఆడమ్ స్మిత్ డెఫినేషన్ ఉంది, తర్వాత జాకబ్ వైనన్ డెఫినేషన్ ఉంది, శామ్యూల్సన్ డెఫినేషన్ ఉంది. అవి ఏం చేయలేదు, ఓన్లీ ఈ 2 డెఫినేషన్స్ వెల్ఫేర్ స్కేర్సిటీ. స్కేర్సిటీ ఏంటి, రాబిన్స్ వెల్ఫేర్, ఆడమ్ స్మిత్, ఆల్ఫ్రెడ్ మార్షల్, మార్షల్ రెండు డిలీట్ చేసేసారు. వెల్ఫేర్ అండ్ స్కేర్సిటీ డెఫినేషన్స్, ఇవి 2 డెఫినేషన్స్ మీకు చదవాల్సిన అవసరం లేదు, డిలీటెడ్ టాపిక్స్ ఇవన్నీ. నెక్స్ట్ డిడక్టివ్ మెథడ్, ఇండక్టివ్ మెథడ్, ఎకనామిక్ స్టాటిక్, ఎకనామిక్ డైనమిక్, పాజిటివ్ ఎకనామిక్స్, నార్మేటివ్ ఎకనామిక్స్. సో దీస్ కాన్సెప్ట్స్ ఆర్ డిలీటెడ్ బై ద ఇంటర్మీడియట్ బోర్డ్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఏపీ. ఓకే, సో ఇవి మీరు చదవాల్సిన అవసరం లేదు, ఇవి వదిలేసి మిగిలిన చదువుకోండి ఈ యూనిట్లో మాత్రమే. ఓకే, 10 యూనిట్స్ చదవాల్సిందే, 10 యూనిట్లో కొన్ని కొన్ని టాపిక్స్ మాత్రమే డిలీట్ చేశాడు. వన్స్ అగైన్, వెల్ఫేర్ డెఫినేషన్ వాజ్ గివెన్ బై ఆల్ఫ్రెడ్ మార్షల్, స్కేర్సిటీ రాబిన్స్, డిడక్టివ్ మెథడ్ ఇండక్టివ్ మెథడ్, ఎకనామిక్ స్టాటిక్, ఎకనామిక్ డైనమిక్స్, పాజిటివ్ ఎకనామిక్స్ అండ్ నార్మేటివ్ ఎకనామిక్స్. సో దీస్ ఆర్ ద డిలీటెడ్ టాపిక్స్ ఇన్ ఫస్ట్ యూనిట్. దెన్ గో టు ద సెకండ్ యూనిట్, థియరీ ఆఫ్ కన్జూమర్స్ బిహేవియర్. ఇస్ ద నేమ్ ఆఫ్ ద సెకండ్ యూనిట్. టాపిక్ ఈస్ కన్జూమర్స్ ఈక్విలిబ్రియం. సో ఇన్ ద కన్జూమర్స్ ఈక్విలిబ్రియం దిస్ టాపిక్ ఇస్ ఓన్లీ డిలీటెడ్, ఓన్లీ సింగిల్ కాన్సెప్ట్ డిలీటెడ్ ఇన్ ద సెకండ్ యూనిట్. దెన్ థర్డ్, థియరీ ఆఫ్ డిమాండ్. సో ఇన్ ద థియరీ ఆఫ్ డిమాండ్, చేంజెస్ ఇన్ డిమాండ్, ఎక్స్టెన్షన్, కంట్రాక్షన్, ఇంక్రీజెస్ అండ్ డిక్రీజెస్. దెన్ డిటర్మినెంట్స్ ఆఫ్ ప్రైస్ ఎలాసిటీ. దిస్ ఇస్ డిమాండ్ కాన్సెప్ట్, సియర్ దిస్ ఇస్ డిమాండ్ కాన్సెప్ట్ అండ్ దిస్ ఇస్ ఎలాస్టిసిటీ ఆఫ్ డిమాండ్ కాన్సెప్ట్. దిస్ ఇస్ ఎలాస్టిసిటీ ఆఫ్ డిమాండ్. సో ఇన్ ద ఎలాస్టిసిటీ ఆఫ్ డిమాండ్, డిటర్మినెంట్స్ ఆఫ్ ప్రైస్ ఎలాస్టిసిటీ ఆఫ్ డిమాండ్, ఇంపార్టెన్స్ ఆఫ్ ప్రైస్ ఎలాస్టిసిటీ ఆఫ్ డిమాండ్, ఇన్కమ్ ఎలాస్టిసిటీ ఆఫ్ డిమాండ్, క్రాస్ ఎలాస్టిసిటీ ఆఫ్ డిమాండ్, ఓవర్. అంటే మీరు ఎంతవరకు చదవాలి డిమాండ్లో, డిమాండ్, ఇన్కమ్ డిమాండ్, ప్రైస్ డిమాండ్, క్రాస్ డిమాండ్, ఎనఫ్. ఎలాస్టిసిటీ ఆఫ్ డిమాండ్ టోటల్లీ డిలీటెడ్, ఎలాస్టిసిటీ ఆఫ్ డిమాండ్ టోటల్లీ కంప్లీటెడ్, ఓన్లీ డిమాండ్. ఇన్ ద డిమాండ్ 3 టైప్స్ ఆర్ దేర్, 1 ఈజ్ ప్రైస్ డిమాండ్, ఇన్కమ్ డిమాండ్, క్రాస్ డిమాండ్. దట్ ఈస్ ఎనఫ్ ద థర్డ్ యూనిట్లో. దెన్ ఫోర్త్ యూనిట్, ఓన్లీ ఇన్ ద ఫోర్త్ లేదు, థర్డ్, నెక్స్ట్ ఫిఫ్త్,
థర్డ్ ఫోర్త్లో ఏం డిలీషన్ లేదు. ఫిఫ్త్ యూనిట్లో ఈక్విలిబ్రియం ఆఫ్ ద ఫామ్, ఓన్లీ చిన్న టాపిక్ మాత్రం తీసేశాడు, ఫర్మ్ ఈక్విలిబ్రియం ఇన్ ద షార్ట్ రన్. ఓకే, ఈ ఒక్క టాపిక్ ఒకటి తీసేశాడు ఫిఫ్త్ యూనిట్లో, మిగిలినన్ని యాజ్ ఇట్ ఈస్గా ఉన్నాయి. దెన్ సిక్స్త్ యూనిట్ థియరీ ఆఫ్ డిస్ట్రిబ్యూషన్. సో ఇన్ ద థియరీ ఆఫ్ డిస్ట్రిబ్యూషన్ మార్జినల్ ప్రొడక్టివిటీ థియరీ ఆఫ్ డిస్ట్రిబ్యూషన్, చెబి క్లార్క్ మార్జినల్ ప్రొడక్టివిటీ థియరీ. దెన్ వేజ్, ఇంట్రెస్ట్, ప్రాఫిట్, ఇవన్నీ తీసేశాడు, మూడు ఉన్నాయి. ఒకటి మాత్రం ఉంచాడు, ఏంటి, థియరీ ఆఫ్ రెంట్, రికార్డియన్ థియరీ ఆఫ్ రెంట్, మోడర్న్ థియరీ ఆఫ్ రెంట్, అది ఇచ్చాడు రికార్డ్ ఒకటి. నెక్స్ట్ వేజ్ పాలసీస్ లేవు, థియరీస్ లేవు, ఇంట్రెస్ట్ పాలసీ, ప్రాఫిట్, మూడు తీసేశాడు, ఫోర్ కదా ఫ్యాక్టర్స్ ఆఫ్ ప్రొడక్షన్స్. సో అందులో రెంట్ తీసి, రెంట్ మాత్రమే ఉంది, వేజ్, ఇంట్రెస్ట్, ప్రాఫిట్స్ టోటల్లీ డిలీటెడ్ అండ్ మార్జినల్ ప్రొడక్టివిటీ థియరీ ఇస్ ఆల్సో డిలీటెడ్. ఇది సిక్స్త్. దెన్ సెవెంత్ మ్యాక్రో ఎకనామిక్ ఆస్పెక్ట్స్. సో ఇన్ ద మ్యాక్రో ఎకనామిక్ ఆస్పెక్ట్ క్లాసికల్ థియరీ ఆఫ్ ఎంప్లాయ్మెంట్ డిలీటెడ్. సింపుల్, దట్ మీనింగ్ ఈజ్ ఓన్లీ ద కీన్షియన్ థియరీ ఆఫ్ ఎంప్లాయ్మెంట్ అండ్ పబ్లిక్ ఫినాన్స్. సో క్లాసికల్ థియరీ జేబీసే పిగు, ఓకే, సో విలు ఇల్పేర్, ఇవి ఈ ఇయర్ వరకు మాత్రం క్లాసికల్ థియరీ మీకు ఏమీ లేదు. సో ఇది ఒక్కటి డిలీట్ చేశాడు ఈ యొక్క ఎయిత్ లెసన్ నుండి. నెక్స్ట్ నైన్త్ మనీ బ్యాంకింగ్ అండ్ ఇన్ఫ్లేషన్. చూడండి, మనీ బ్యాంకింగ్ అండ్ ఇన్ఫ్లేషన్ త్రీ కాన్సెప్ట్స్ ఆర్ దేర్, బట్ డిలీషన్ ఓన్లీ సింగిల్ కాన్సెప్ట్ ఈజ్ కమర్షియల్ బ్యాంక్స్. మనీలో ఏం చేయలేదు, ఇన్ఫ్లేషన్లో ఏం చేయలేదు, బ్యాంకింగ్లో మాత్రం ఓన్లీ ద కమర్షియల్ బ్యాంక్స్ ఒకటి చేశాడు. కమర్షియల్ బ్యాంక్స్లో ఏమన్నాయి, ఫంక్షన్స్ ఆఫ్ కమర్షియల్ బ్యాంక్స్ ఉన్నాయి, అంతే, అంతకుమించి పెద్దది ఏం లేదు, ఫంక్షన్స్ అండ్ ఫంక్షన్స్ ఆఫ్ కమర్షియల్ బ్యాంక్స్ అంతే. తర్వాత యాక్సెప్టింగ్ డిపాజిట్స్ ఆఫ్ కమర్షియల్ బ్యాంక్స్, లోన్స్ అండ్ డిపాజిట్స్, అంతే, చిన్న టాపిక్, ఇది ఒకటే డిలీట్ చేశాడు, మిగిలినంతా యాజ్ ఇట్ ఈస్గా ఉంది, మిగిలినంతా మీరు చదువుకోవాల్సిందే. నెక్స్ట్ టెన్త్ స్టాటిస్టిక్, ఎకనామిక్ స్టాటిస్టిక్స్. సో ఇన్ ద ఎకనామిక్ స్టాటిస్టిక్స్ మెయిన్ క్యాలిక్యులేటింగ్ అండర్ అన్గ్రూప్ డాటా, ఇండివిజువల్ సిరీస్, డిస్క్రీట్ సిరీస్, కంటిన్యూస్ సిరీస్. సో ఇందులో అన్గ్రూప్ డాటా అండ్ మెయిన్ క్యాలిక్యులేట్ అండర్ గ్రూప్ డాటా, డిస్క్రీట్ సిరీస్, డైరెక్ట్ మెథడ్. సో చూడండి, ఇందులో మెయిన్ తీసేసాడు, అర్థమెటిక్ మెయిన్, అర్థమెటిక్ మెయిన్లో ఇండివిజువల్ సిరీస్ ఉంది, ఇక్కడ మీకు డిస్క్రీట్ అండ్ కంటిన్యూస్ సిరీస్, ఇందులో అన్గ్రూప్ డాటా, గ్రూప్ డాటా, ఈ రెండు డిలీట్ చేశారు. చూసుకోండి ఒకసారి మీకు టెక్స్ట్ బుక్లో మీకు అర్థమవుతుంది. నెక్స్ట్ మీడియన్ ఆఫ్ గ్రూప్ డాటా ఒకటి డిలీట్ చేశాడు. తర్వాత అప్రాక్సిమేట్ రిలేషన్ అమాంగ్ ద మీన్ మీడియన్ మోడ్, ఒకటే ప్రాబ్లం ఉంటుంది ఇందులో, మీన్ మీడియన్ మోడ్ అని ఒక్క ప్రాబ్లమ్ని తీసేశాడు. ఓకే, సో ఇవి టెన్త్ యూనిట్కు సంబంధించినటువంటి డిలీషన్ టాపిక్స్. సో స్టూడెంట్స్, ఇది మీకు ఫస్ట్ యూనిట్ నుంచి టెన్త్ యూనిట్ వరకు, రేపు మార్చిలోనే ఎగ్జామ్స్ ఉంటాయి, పోస్ట్ పోన్ అవకాశమే లేదు. మ్యాక్సిమం ఆల్రెడీ క్లాసెస్ స్టార్ట్ అయ్యాయి, వీడియోలు చూడండి బాగా, మీకు తెలంగాణ వారికి, ఆంధ్రప్రదేశ్ వాళ్ళకి ఉపయోగపడే విధంగా వీడియోలు చేస్తున్నాను కాబట్టి మీ టాపిక్స్ కూడా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ కవర్ అయ్యే విధంగా వీడియోస్ వస్తున్నాయి. సో మీకు అఫీషియల్గా స్టార్ట్ అయినట్టే సెప్టెంబర్ నుంచి మీ కాలేజ్ స్టార్ట్ అయినట్టు, ఆన్లైన్ స్టార్ట్, ఆన్లైన్ కాలేజ్ నడుస్తుంది ఇప్పుడు మనకు. సో అందుకని మీరు వీడియోలు చూడండి, చూస్తే మీకు ఒక అవగాహన వస్తుంది, మంచి మార్కులతో పాస్ అవుతారు. ఓకే, సో ఈ టాపిక్స్ ఇప్పుడు ఏవైతే మనం డిస్ప్లే చేసుకున్నామో ఈ టాపిక్స్ మీరు చదవాల్సిన అవసరం ఏమీ లేదు. ఓకే, సో స్టూడెంట్స్, ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, తర్వాత మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి, కొత్త వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.